శ్రీశైలం జలాశయం వెనుక సిద్దేశ్వరం సమీపాన అలుగు ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంపై రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యకుడు బొజ్జా దశరథరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాయలసీమకు మేలు జరిగే అంశాన్ని ప్రస్తావించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. నంద్యాలలో రాయలసీమ సాగునీటి సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దశరథరామిరెడ్డి మాట్లాడారు. 2016 సంవత్సరంలో శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో సిద్దేశ్వరంలో కట్టాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ సిద్దేశ్వరంలో కడితే శ్రీశైలం ప్రాజెక్టు యొక్క జీవితకాలం పెరుగుతుందని చెప్పి, ఎలాంటి భూసేకరణ అవసరం లేదని చెప్పి, అదేవిధంగా పూడిక చేరడం కూడా నిర్మూలిస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశాం. రాయలసీమ హక్కులను వినియోగించుకోవడానికి సిద్దేశ్వరం అరుగు చాలా కీలకమని చెప్పి విశిష్టంగా మేము ప్రచారం చేసిన సందర్భంలో 30,000 మంది రైతాంగం స్వచ్చందంగా అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. 2016 నుండి ప్రతి సంవత్సరం సిద్దేశ్వరం అరుగు నిర్మాణం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ అక్కడ యానివర్సరీ కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీల మీద పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచుతున్న సందర్భంలో గత ఎన్నికలకు ముందు యువనేత నారా లోకేష్ రావు గారు యువగలంలో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మన ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నించినప్పుడు సిద్దేశ్వరాలకు నిర్మాణం గురించి మేము ఆలోచిస్తాం, తప్పకుండా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ఎలక్షన్స్ ముందు 2024 సార్వత్రిక ఎన్నికల ముందు దీని మీద తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ రోజు వారు ఇచ్చిన హామీ ప్రకారం ప్రజల యొక్క ఆశల ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడానికి మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై రాయలసీమ, జై జయ రాయలసీమ.